Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది చిలంకూరి రాజమోహన్కి ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారం 2019ని అందించడం జరిగింది. ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారం 2019 యొక్క గ్రహీత ఎవరు? చిలంకూరి రాజమోహన్. ప్రముఖ పాత్రికేయుడు, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ సింగపూర్ డైరెక్టర్ అయిన చిలంకూరి రాజమోహన్కి ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారం 2019 లభించింది. అమర్జీవి, పొట్టి శ్రీరాములు స్మారక సమితి అలాగే ఎన్ఆర్ చందూర్ యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులు సంయుక్తంగా ఈ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా జర్నలిజంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2019 సంవత్సరానికి గాను ఈ ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారాన్ని ఫిబ్రవరి 16, 2019 చిలంకూరి రాజమోహన్కి అందజేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారం 2019 యొక్క గ్రహీత ఎవరు? చిలంకూరి రాజమోహన్. సౌదీ అరేబియా యొక్క యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్కి పాకిస్తాన్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన నిషానియే పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది. సౌదీ అరేబియా యొక్క యువరాజు అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్కి పాకిస్తాన్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన నిషానియే పాకిస్తాన్ ఇచ్చి పురస్కరించడం జరిగింది. పాకిస్తాన్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం నిషానియే పాకిస్తాన్. ఈ నిషానియే పాకిస్తాన్ పురస్కారాన్ని ఇటీవల ఏ దేశం యొక్క యువరాజుకి అందజేయడం జరిగింది? సౌదీ అరేబియా యొక్క యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్కి అందజేయడం జరిగింది. ఇతను ఈ సౌదీ అరేబియాకి అలాగే పాకిస్తాన్కి మధ్య సంబంధాన్ని బలోపేతం చేసినందుకు గాను ఇతనికి ఈ పాకిస్తాన్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన నిషానియే పాకిస్తాన్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం జరిగింది. సౌదీ అరేబియా యొక్క యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్. పాకిస్తాన్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏమిటి? నిషానియే పాకిస్తాన్. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏమిటి? భారతరత్న పురస్కారం. సౌదీ అరేబియా యొక్క రాజధాని రియాద్. సౌదీ అరేబియా యొక్క కరెన్సీ సౌదీ రియాల్. సౌదీ అరేబియా యొక్క కరెన్సీ ఏమిటి? సౌదీ రియాల్. సౌదీ అరేబియా యొక్క ప్రస్తుత రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ ఆజీజ్ అల్ సౌద్. సల్మాన్ బిన్ అబ్దుల్ ఆజీజ్ అల్ సౌద్ ఈ సౌదీ అరేబియా యొక్క ప్రస్తుత రాజు. సౌదీ అరేబియా యొక్క ప్రస్తుత యువరాజు వచ్చేసి మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ ఆజీజ్ అల్ సౌద్. మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ ఆజీజ్ అల్ సౌద్ ఇతను ఈ సౌదీ అరేబియా యొక్క ప్రస్తుత యువరాజు. ఇతనికి పాకిస్తాన్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చి ఇటీవల గౌరవించడం జరిగింది. పట్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. బీహార్ రాష్ట్రంలోని పట్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్కి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి మొత్తం అయ్యే వ్యయం అంచనా వచ్చేసి 13,000 కోట్ల రూపాయలు. ఈ బీహార్ రాష్ట్రంలోని పట్నాలో ఫిబ్రవరి 17, 2019 మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పట్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. బీహార్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? నితీష్ కుమార్. బీహార్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ లాల్జీ టాండన్. బీహార్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ లాల్జీ టాండన్. ప్రతి రాష్ట్రం యొక్క గవర్నర్స్ మనకి చాలా ఇంపార్టెంట్, అలాగే అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రధానమంత్రి ఇటీవల వేరువేరు రాష్ట్రాల్లో ప్రారంభించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అలాగే స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పట్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్కి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 17, 2019 ఈ బీహార్ రాష్ట్రం యొక్క రాజధాని అయిన పట్నాలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ని వ్యోమా మీకు కండక్ట్ చేస్తుంది. దీంట్లో మీకు చాప్టర్ వైజ్ టెస్ట్లు అలాగే గ్రాండ్ టెస్ట్లు రెండు కూడా అందుబాటులో ఉంటాయి. వీటికి కనుక మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే www.vyoma.net/exams/apps.com వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వ్యోమా కండక్ట్ చేస్తున్న ఆన్లైన్ ఎగ్జామ్స్కి రిజిస్టర్ అయ్యి ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ని అలాగే గ్రాండ్ టెస్ట్ని రెండింటిని కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఈ వ్యోమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూద్దాం. సో ఒక త్రీ శాంపుల్ క్వశ్చన్స్ అలాగే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇదే విధంగా మీకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్లో కూడా మొత్తం ప్రతి ఒక్క టెస్ట్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొదటి క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరికానివి గుర్తించండి. ఆప్షన్ ఏ, ఇటీవల భారత్ జపాన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ పేరుతో సైనిక విన్యాసాలు చేపట్టారు. ఆప్షన్ బి,
హ్యాండ్ ఇన్ హ్యాండ్ సైనిక విన్యాసాలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రారంభించారు. సో ఇవి తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రారంభించిన సైనిక విన్యాసాలు కాదు. కాబట్టి ఆప్షన్ బి రాంగ్, ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్. సో ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి ఏబి రెండు తప్పు. సో మన ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే, కాబట్టి మన ఆన్సర్ ఏ. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే భారత చైనా మధ్య హ్యాండ్ ఇన్ హ్యాండ్ పేరుతో సైనిక విన్యాసాన్ని 2018లో చైనాలోని చెంగ్డు నగరంలో నిర్వహించడం జరిగింది. ఇవి 7th ఎడిషన్. పట్టణ తీవ్రవాదానికి వ్యతిరేకంగా వీటిని ప్రారంభించడం జరిగింది. పట్టణ తీవ్రవాదానికి 2016 సంవత్సరంలో మన భారతదేశంలోని పూణేలో ఈ విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. 2017 సంవత్సరంలో ఈ విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించలేదు. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన సర్కారు సినిమా వివాదం గురించి సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ, మన పేరుతో ఉన్న ఓటుని ఎవరైనా వేస్తే ఆ ఓటుని రద్దు చేసి మన ఓటుని పొందే అవకాశాన్ని ఎన్నికల సంఘం 1961వ సంవత్సరంలో తీసుకువచ్చిన సెక్షన్ 49 పి కల్పిస్తుంది. ఆప్షన్ బి, సెక్షన్ 49 పి ప్రకారం ఓటు పొందాలనుకుంటే ప్రిసైడింగ్ అధికారిని కలిసి ఫామ్ 17A లో పేరు సంతకం చేసి తిరిగి ఇవ్వాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్, ఆప్షన్ బి రాంగ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే. సో దీని ఎందుకంటే ఈ ఆప్షన్ బి చూసినట్లయితే సెక్షన్ 49 పి ప్రకారంగా మనం చూసినట్లయితే ఓటు పొందాలనుకుంటే ప్రిసైడింగ్ అధికారిని కలిసి ఫామ్ 17B లో సంతకం పేరు రాసి ఇవ్వాలి. ఫామ్ 17A అనేది రాంగ్, కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్, ఆప్షన్ ఏ ఓన్లీ కరెక్ట్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే. థర్డ్ క్వశ్చన్, ఇటీవల భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. సో దీనికి సంబంధించి సరైనవి గుర్తించండి. సో ఈ భారతరత్న అవార్డుల గురించి, పద్మ అవార్డుల గురించి మనకి వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పనిసరి ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. సో దీని గురించి ఆప్షన్స్ చూసినట్లయితే ఇప్పటి వరకు భారతరత్న పొందిన వారి సంఖ్య 49. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఇప్పటి వరకు భారతరత్న పొందిన వారి సంఖ్య ఎంత, 48. చివరిసారిగా 2014 సంవత్సరంలో భారతరత్న అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఇది కూడా రాంగ్, ఎందుకంటే చివరిసారిగా 2019 జనవరి 26న మన భారతదేశంలో ఈ భారతరత్న అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఆప్షన్ సి, అత్యంత పెద్ద వయసులో భారతరత్న పొందింది ఇప్పటి వరకు డీకే కార్వే. సో ఇక్కడ ఇది మాత్రమే కరెక్ట్, సి ఓన్లీ కరెక్ట్. ఇప్పటి వరకు భారతరత్న అవార్డుని పొందిన వారిలో అత్యంత పెద్ద వయసులు వచ్చేసి డీకే కార్వే. సో మన ఆన్సర్ వచ్చేసి ఓన్లీ సి. సో ఆన్సర్ బి ఇస్ ద ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఇప్పటి వరకు భారతరత్న పొందిన వారి సంఖ్య 48. చివరిసారిగా 2019వ సంవత్సరంలో భారతరత్న అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మూడు కూడా శాంపిల్ క్వశ్చన్స్. ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఆన్లైన్ ఎగ్జామ్స్ వ్యోమా కండక్ట్ చేస్తున్న ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీకు చాప్టర్ వైజ్ టెస్టు అలాగే గ్రాండ్ టెస్టు మొత్తం కూడా ఉంటాయి. ఈ రీసెంట్ సిలబస్ ఏదైతే ఉందో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఈ సిలబస్కి అనుగుణంగా ఈ ప్రతి ఒక్క టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన కరెంట్ అఫైర్స్లోకి వచ్చినట్టయితే 2018-19 ఇరాన్ కప్ యొక్క విజేత విదర్భ, చాలా ఇంపార్టెంట్. 2018-19 ఇరాన్ కప్ యొక్క విజేత ఎవరు, విదర్భ. ఇరానీ కప్ అనేది ఇది క్రికెట్ టోర్నమెంట్. ఫిబ్రవరి 16, 2019 ఈ మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన ఈ ఇరానీ కప్లో విజేతగా విదర్భ నిలవడం జరిగింది. దీంట్లో మొత్తం 2 క్రికెట్ టీమ్స్ ఉంటాయి. ఒక క్రికెట్ టీం వచ్చేసి విదర్భ, రెండోది వచ్చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా. సో దీనిలో విదర్భ విజేతగా నిలవడం జరిగింది. ఈ 2018-19 ఇరాన్ కప్ యొక్క విజేతగా విదర్భ నిలిచింది. అలాగే అంతకుముందు మనం చూసినట్లయితే 2018-19 రంజీ ట్రోఫీ యొక్క విజేతగా కూడా విదర్భ నిలవడం జరిగింది. 2017-18 రంజీ ట్రోఫీ యొక్క విజేత కూడా విదర్భ. ఈ విదర్భ 2 సార్లు వరుసగా ఈ రంజీ ట్రోఫీని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ 2018-19 ఇరానీ కప్ యొక్క విజేతగా కూడా విదర్భ నిలిచింది. ఇరానీ కప్ 2018-19 ఎక్కడ జరిగింది, మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగింది. దీని యొక్క విజేత విదర్భ. 1500 మీటర్ల ఇండోర్ పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇథియోపియాకి చెందిన శామ్యూల్ టెఫెరా. 1500 మీటర్ల ఇండోర్ పరుగులో ఇతను ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది. ఇతను ఇథియోపియా దేశానికి చెందిన శామ్యూల్ టెఫెరా, చాలా ఇంపార్టెంట్. ఇతని పేరు శామ్యూల్ టెఫెరా. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి, ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ఇటీవల మనం చూసినట్లయితే ఈ 1500 మీటర్ల ఇండోర్ పరుగు బర్మింగ్హామ్లో నిర్వహించడం జరిగింది. దీనిలో కేవలం 3:31.04 ఈ ఇథియోపియా దేశానికి చెందిన శామ్యూల్ టెఫెరా ఈ 1500 మీటర్ల ఇండోర్ పరుగులో దీన్ని చేరుకోవడం జరిగింది.
సో ఈ రికార్డ్ ఇంతకుముందు మనం చూసినట్టే 1997 సంవత్సరంలో మొరాకో దేశానికి చెందిన హిచమ్ ఎల్ గురిజ్ ఇతని మీద ఈ రికార్డు ఉంది. ఇతను 3:31.18 ఈ 1500 మీటర్ల ఇండోర్ పరుగులో చేరుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ 1500 మీటర్ల ఇండోర్ పరుగుని ఈ ఇథియోపియా దేశానికి చెందిన శామ్యుల్ టెఫెరా కేవలం 3:31.04 చేరుకోవడం జరిగింది. 1500 మీటర్ల ఇండోర్ పరుగుని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? బర్మింగ్హామ్లో నిర్వహించారు. 1500 మీటర్ల ఇండోర్ పరుగులో ప్రపంచ రికార్డులు సృష్టించిన వ్యక్తి ఇథియోపియా దేశానికి చెందిన శామ్యుల్ టెఫెరా. ఈ రికార్డు ఇంతకుముందు ఎవరి పేరిట ఉంది? మొరాకో దేశానికి చెందిన హిచమ్ ఎల్ గురిజ్ మీద ఉంది. మాల్దీవుల దేశం యొక్క మాజీ అధ్యక్షుడు యమీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మాల్దీవుల్లో ఈ నగదు అక్రమణ చలామణికి పాల్పడినట్లుగా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఈ ఆరోపణలకు గాను ఈ మాల్దీవుల దేశం యొక్క మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ని ఈ మాల్దీవుల దేశం యొక్క అధికారులు ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. మాల్దీవుల దేశం యొక్క మాజీ అధ్యక్షుడైన అబ్దుల్లా యమీన్ని నగదు అక్రమ చలామణికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఇతని మీద ఉండడం వలన ఇతన్ని ఇటీవల ఈ మాల్దీవుల దేశం యొక్క అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇతని పేరు అబ్దుల్లా యమీన్ని. మాల్దీవుల యొక్క రాజధాని మాలే. మాల్దీవుల యొక్క కరెన్సీ మాల్దీవియన్ రుఫియా. మాల్దీవుల దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్. మాల్దీవుల యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్. నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ని నామినేట్ చేయడం జరిగింది. ఈ నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ని నామినేట్ చేసిన వ్యక్తి జపాన్ దేశం యొక్క ప్రధాని షింజో అబే. ఈ షింజో అబే ఇతన్ని ఈ 2020 నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేయడం జరిగింది. 2019 నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు చూసినట్లయితే ఈ అమెరికా దేశం యొక్క మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నోబెల్ శాంతి పురస్కారాన్ని పొంది ఉన్నారు. సో ఈ నోబెల్ శాంతి పురస్కారానికి ఇప్పుడు అమెరికా దేశం యొక్క 45వ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ని జపాన్ దేశం యొక్క ప్రధాని షింజో అబే ఇటీవల నామినేట్ చేయడం జరిగింది. స్టీల్ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ పశ్చిమ చంపారణ్ జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క ఉక్కు ప్రాసెసింగ్ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో సెయిల్ యొక్క ఉక్కు ప్రాసెసింగ్ యూనిట్ని కేంద్ర స్టీల్ మంత్రి అయిన చౌదరి బీరేందర్ సింగ్ ఇటీవల ప్రారంభించడం జరిగింది. సెయిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని 1954 జనవరి 19 స్థాపించడం జరిగింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రస్తుత చైర్మన్ అనిల్ కుమార్ చౌదరి. చెన్నైలో నిర్వహించిన పురుషుల ఓపెన్ నేషనల్ రేస్ 50 కిలోమీటర్ల నడకలో విజేతగా జితేంద్ర సింగ్ రాథోడ్ నిలవడం జరిగింది. ఈ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర సింగ్ రాథోడ్ ఈ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో నిర్వహించిన పురుషుల ఓపెన్ నేషనల్ రేస్ 50 కిలోమీటర్ల నడకలో విజేతగా నిలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇటీవల తమిళనాడులోని చెన్నైలో నిర్వహించిన పురుషుల ఓపెన్ నేషనల్ రేస్ 50 కిలోమీటర్ల నడకలో విజేత ఎవరు? రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర సింగ్ రాథోడ్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు ఇజ్రాయెలీ విదేశాంగ మంత్రిగా ఇజ్రాయెల్ కాట్జ్ని నియమించడం జరిగింది. ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధానమంత్రి అయిన నేతన్యాహు ఇజ్రాయెల్ దేశం యొక్క విదేశాంగ మంత్రిగా ఇజ్రాయెల్ కాట్జ్ని ఇటీవల నియమించడం జరిగింది. ఇజ్రాయెల్ దేశం యొక్క రాజధాని జెరూసలేం. ఇజ్రాయెల్ దేశం యొక్క కరెన్సీ న్యూ షెకెల్. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు రెవిన్ రెవిలిన్. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు. ఇజ్రాయెల్ దేశం యొక్క కరెన్సీ ఏమిటి? న్యూ షెకెల్. ఇజ్రాయెల్ దేశం యొక్క రాజధాని జెరూసలేం. చెన్నైలో డ్రైనేజ్ క్లీనింగ్ రోబోట్ని ప్రవేశపెట్టడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని ఈ చెన్నైలో డ్రైనేజ్ క్లీనింగ్ రోబోట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోబోట్ యొక్క పేరు వచ్చేసి బండికోట్. సో భారతదేశంలో మనం చూసినట్లయితే ఈ డ్రైనేజ్ని క్లీన్ చేయాలంటే ఈ విధంగా మనుషులు దాంట్లోకి దిగి క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ మాన్యువల్ స్కెవెంజింగ్ అంటారు దీన్ని. ఈ మాన్యువల్ స్కెవెంజింగ్ని ఇప్పుడు తీసివేయడం కోసంగా కొత్త రోబోట్స్ని కనుగొనడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ చెన్నైలో ఈ డ్రైనేజ్ క్లీనింగ్ కోసంగా బండికూట్ అనే రోబోట్ని ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఈ రోబోట్ ఉంటుంది. సో ఇది మొత్తం
దీని ద్వారా ఒక పైప్ని ఈ పైప్ లైన్లోకి కిందకి డ్రైనేజ్లోకి పంపించడం జరుగుతుంది. అలాగే ఆ పైప్ లైన్లో క్యాము మనకి ముందు ఒక స్క్రీన్ కూడా ఉంటుంది. సో స్క్రీన్ మొత్తం కూడా లోపల ఏమేమి ఉంది సో దాన్ని మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్క్రీన్లో చూసి మనం మొత్తం ఆపరేట్ చేసినట్టే ఆ డ్రైనేజ్ని మొత్తం కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. సో మాన్యువల్ స్కెవెంజింగ్ని మన భారతదేశంలో ఈ విధంగా ఎలిమినేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చెన్నైలో ఈ డ్రైనేజ్ క్లీనింగ్ రోబోట్ అయిన బండికూట్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఇన్ఫోసిస్ ఇన్ఫీటీక్యూ అనే లర్నింగ్ యాప్ని ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ పేరు వచ్చేసి ఇన్ఫీటీక్యూ. మన భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యార్థుల కోసంగా ఫ్రీ కోర్సెస్ దీంట్లో ప్రొవైడ్ చేయడం కోసంగా టెక్నాలజీకి సంబంధించి ఇలాంటి కోర్సెస్ ఇన్ఫీటీక్యూ అనే ఒక ఫ్రీ లర్నింగ్ యాప్ని అలాగే ఒక వెబ్సైట్ని కూడా ఇన్ఫోసిస్ ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఈ ఇన్ఫోసిస్ అనేది మన భారతదేశంలో టాటా కన్సల్టెన్సీస్ తర్వాత రెండవ అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ. ఇన్ఫోసిస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. ఇన్ఫోసిస్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? నందన్ నీలేకని. ఇన్ఫోసిస్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ వచ్చేసి సలీల్ పరేఖ్. చాలా ఇంపార్టెంట్, ఇన్ఫోసిస్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ సలీల్ పరేఖ్. ఇన్ఫోసిస్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? నందన్ నీలేకని. ఇన్ఫోసిస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. స్విట్జర్లాండ్ నటుడు బ్రూనో గంజ్ ఇటీవల మరణించడం జరిగింది. స్విట్జర్లాండ్ దేశం యొక్క నటుడు బ్రూనో గంజ్ ఇటీవల మరణించడం జరిగింది. ఇతను ఇంతకుముందు ఒక మూవీలో ఈ హిట్లర్కి సంబంధించిన వేషాన్ని వేయడం జరిగింది. దాంతో ఇతను చాలా పాపులర్ అయ్యాడు. ఆ మూవీ ఆస్కార్కి కూడా నామినేట్ అవ్వడం జరిగింది. ఇతను స్విట్జర్లాండ్ దేశం యొక్క నటుడు బ్రూనో గంజ్. ఇతను ఇటీవల మరణించడం జరిగింది. సాంస్కృతిక సామరస్యానికి ఇచ్చే ఠాగోర్ అవార్డుని ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. మన భారతదేశంలో ఈ సాంస్కృతిక సామరస్యానికి గాను ఇచ్చే ఠాగూర్ అవార్డుని మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల వేరువేరు వ్యక్తులకి అందజేయడం జరిగింది. సో ఈ అవార్డుని మనం చూసినట్లయితే న్యూఢిల్లీలో మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందించడం జరిగింది. ఈ అవార్డు పేరు ఠాగోర్ అవార్డు. దీన్ని ఎందుకు ఇస్తారు? సాంస్కృతిక సామరస్యం కోసం కృషి చేసిన వ్యక్తులు ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారికి ఈ అవార్డుని అందజేయడం జరుగుతుంది. సో 2014 గాను ప్రముఖ మణిపురి నృత్యకారుడైన రాజ్ కుమార్ సింగాజిత్ సింగ్కి ఈ అవార్డుని అందజేయడం జరిగింది. అలాగే 2015 గాను చయానౌట్ సాంస్కృతిక సంస్థ, బంగ్లాదేశ్ దేశానికి చెందిన చయానౌట్ సాంస్కృతిక సంస్థకి ఠాగోర్ అవార్డుని అందజేయడం జరిగింది. 2014 ప్రముఖ మణిపురి నృత్యకారుడైన రాజ్ కుమార్ సింగాజిత్ సింగ్కి మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యూఢిల్లీలో ఈ అవార్డుని అందజేయడం జరిగింది. అలాగే 2015 గాను ఈ బంగ్లాదేశ్ దేశానికి చెందిన ఛాయానౌట్ సాంస్కృతిక సంస్థకి ఈ అవార్డుని అందజేయడం జరిగింది. ఈ సాంస్కృతిక సామరస్యానికి ఈ ఠాగోర్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం 2012 మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. 2012 నుంచి ప్రతి సంవత్సరం ఈ అవార్డులని అందజేయడం జరుగుతుంది. రాజస్థాన్లోని పోఖ్రాన్లో వాయుశక్తి అభ్యాసం నిర్వహించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత వైమానిక దళం ఇటీవల ఈ రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో వాయుశక్తి అభ్యాసాన్ని నిర్వహించడం జరిగింది. భారత వైమానిక దళం వాయుశక్తి అభ్యాసాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించింది? రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో నిర్వహించింది. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు? ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. చాలా ఇంపార్టెంట్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. 4వ అగ్రి లీడర్షిప్ సమిట్ 2019 హర్యానా రాష్ట్రంలోని సోనిపట్లో ఇటీవల నిర్వహించడం జరిగింది. 8వ అగ్రి లీడర్షిప్ సమిట్ ఇది 4వ అగ్రి లీడర్షిప్ సమిట్. దీన్ని ఇటీవల ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు? హర్యానా రాష్ట్రంలోని సోనిపట్లో దీన్ని నిర్వహించారు. 4వ అగ్రి లీడర్షిప్ సమిట్ 2019, 4th అగ్రి లీడర్షిప్ సమిట్ 2019. దీన్ని హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాలోని గనౌర్లోని ఇండియా ఇంటర్నేషనల్ హార్టికల్చర్ మార్కెట్లో ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ప్రారంభించింది ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ మరియు వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి అయిన రాధామోహన్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అటెండ్ అయ్యి అక్కడ ప్రసంగించడం జరిగింది. 4వ అగ్రి లీడర్షిప్ సమిట్ 2019 యొక్క ఇతివృత్తం వచ్చేసి ఎంటర్ప్రినర్షిప్ అండ్ అగ్రి బిజినెస్ అగ్రి అలీడ్ ఏ ప్రామిసింగ్ సెక్టర్ అండ్ అగ్రి సర్వీస్ డైరెక్ట్ మార్కెటింగ్. ఎంటర్ప్రినర్షిప్ అండ్ అగ్రి బిజినెస్ అగ్రి అలీడ్ ఏ ప్రామిసింగ్ సెక్టర్ అండ్ అగ్రి సర్వీస్ డైరెక్ట్ మార్కెటింగ్ అనేది ఈ 4వ అగ్రి లీడర్షిప్ సమిట్ 2019 యొక్క ఇతివృత్తం. థీమ్ హర్యానా రాష్ట్రం యొక్క క్యాపిటల్ చండీగఢ్. హర్యానా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? మనోహర్ లాల్.
హర్యానా రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ సత్యదియో నారాయణ్ ఆర్య. సత్యదియో నారాయణ్ ఆర్య ఈ హర్యానా రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మేము మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా మీరు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే వ్యోమా డాట్ నెట్ వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యోమా డాట్ నెట్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.